हाय फ्रेंड्स मुंदुगा अंदरिकी विनायक चवति शुभाकांक्षलु अंडि। इवाल मेम इद्दरं सरदाक ओक पोटी पेट्टुकुन्नाम एवरु विनायकुडि बोम्म बागा चेस्तारो मीरे चेप्पंडि फ्रेंड्स एवरु गणेश बागुंदो। इक्कड चूडंडि गणेश की संबंधिंचिन ओक्कोक्क पार्ट मेम मुंदुगा प्रिपेर चेसुकोनि तर्वात अन्नी जॉइन चेस्तुन्नामु। चूडंडि ऑरेंज रामु चेस्तुन्नाडु, नेनु रेड चेस्तुन्नानु। మా కార్తి చాలా అల్లరి చేస్తున్నాడండి, చేసినంతసేపు వాడు కూడా కొంచెం తీసుకొని క్లే వాడు కూడా ఏవేవో షేప్స్ చేసి మమ్మీ చూడు డాడీ చూడు అని వాడు కూడా చాలా అల్లరి చేశాడు ఫ్రెండ్స్. ఇక్కడ అశ్విని చూడండి ఫ్రెండ్స్, చాలా ఫాస్ట్గా చేసేస్తుంది, నేనేమో చాలా స్లోగా చేస్తున్నాను, సరిగ్గా రావట్లేదు నాకేమో. తనేమో గబగబ చేసేస్తుంది అన్నీ. ఇక చూడండి అన్నీ పెట్టేసింది, నెక్స్ట్ ఇంకా కిరీటమే. నేనేమో ఇంకా అన్నీ జాయింట్ చేసే పనిలోనే ఉన్నానండి. తను ఆల్రెడీ ఐస్ కూడా పెట్టేసింది. ఇదిగో ఇప్పుడేమో నామాలు పెడుతుందండి వినాయకుడికి. చూడండి ఫ్రెండ్స్, రాము కూడా నామాలు పెట్టేస్తున్నాడు, నేను ఫాస్ట్ చేస్తున్నానంటున్నాడు. నా తను కూడా ఫాస్ట్గానే అయిపోయింది. ఆల్మోస్ట్ గణేష్ని రెడీ చేసేసాము ఇద్దరము. ఇంకా కొంచెం చిన్న చిన్న డెకరేషన్స్ ఉన్నాయి, అవి చేయాలి. నేను ఇక్కడ కిరీటం పెడుతున్నాను. రాము అయితే స్వామికి అంబ్రిల్లా చేశాడు, చాలా బాగా చేశాడు. నేనైతే అంబ్రిల్లా ట్రై చేస్తున్నానండి దేవుడికి. ఇంచుమించు పర్వాలేదు, కొంచెం బాగానే వచ్చింది. ఇలా చేయగలిగాను కానివ్వండి, అది నిలబెట్టాలంటే మాత్రం కొంచెం టైం పట్టింది ఫ్రెండ్స్, చాలా వెయిట్ ఉంటుంది కదా, అందువల్ల కొంచెం టైం తీసుకుంది నిలబెట్టడానికి. ఇదిగో అశ్వినిది అయిపోయిందండి, మొత్తం చేసేసింది. ఇంకా డెకరేషన్ చేసుకుంటుంది చిన్న చిన్నగా. ఇగో రాటింగ్ చేసింది చూడండి, చిన్న రాటన్ చేసింది, ఇప్పుడేం డెకరేషన్ చేసుకుంటుంది. నేనేమో ఇంకా అంబ్రెల్లా సర్దే పనిలోనే ఉన్నాను. మా పాప చాలా ఎంకరేజ్ చేసిందండి డెకరేషన్ చేయని చెప్పేసి, కానీ మనకేమొస్తుంది చెప్పండి, డెకరేషన్ చేస్తాము. అందువల్ల ఏం చేశానంటే చిన్న రాటి బొమ్మ చేసి ఆ దేవుడికి నమస్కారం పెడుతున్నట్టుగా నేను పెట్టేశాను. తర్వాత ఒక చిన్న ఫ్లవర్ లాగా చేసి అది పెట్టేశాను ఫ్రెండ్స్, అంతే అయిపోయింది నాది. ఇదిగో చూడండి మా ఆవిడ డెకరేషన్ చేసేసింది, మొత్తం అయిపోయింది తంది. నేనైతే లీవ్స్ పెట్టేసేసి సింపుల్గా డిజైన్ చేసేసాను, కానీ రాము అయితే మాత్రం గణేష్కి ర్యాట్ నమస్కారం చేస్తున్నట్టు పెట్టాడు, చాలా బాగొచ్చింది. ఇక్కడ ఫింగర్స్కి హ్యాండ్కి ఫింగర్స్ చేస్తున్నాడు చూడండి, లైన్స్ గీస్తూ ఎంత బాగుందో. ఫ్లవర్ కూడా డెకరేట్ చేశాడు చూడండి ఫ్రెండ్స్. ఇద్దరిలో ఎవరిది బాగుంది, ఎవరు గణేష్ చాలా బాగుందో మీరు కామెంట్స్లో చెప్పండి, తప్పకుండా చెప్పండి ఫ్రెండ్స్.